ఏపీలో ఉద్యోగులను జగన్ సర్కార్ మరోసారి మోసం చేసింది. జీతాల నుంచి కట్ చేస్తున్న సిపిఎస్ కంట్రిబ్యూషన్ను అకౌంట్లో జమ చేయలేదు. అసలు ఇంతకీ ఆ డబ్బును ఏ ఖాతాలోకి మళ్లించారు? మొత్తం 900 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? సిపిఎస్ రద్దు హామీని అమలు చేయకుండా జీపీఎస్ అంటూ సిపిఎస్ ఉద్యోగులతో చెలగాటమాడుతున్న జగన్ సర్కార్ మరో మోసానికి తెరతీసింది. సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ్ ఖాతాల్లో గత 6 నెలలుగా సిపిఎస్ కంట్రిబ్యూషన్ జమ చేయకపోవడంతో ఆ ఖాతాలు చూసుకున్న ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉవ్వెత్తున ఉద్యమిస్తున్న ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిపిఎస్ విధానంలో ప్రతి నెల జీతం నుంచి ఉద్యోగి కంట్రిబ్యూషన్ కింద ప్రభుత్వం 10% కట్ చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా తన వాటాగా 10% చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా ప్రతి నెలా ఉద్యోగి ప్రభుత్వ వాటా కలిపి మొత్తం 20% సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వారి ప్రాణ్ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయలేదు. ఏపీలో సుమారు 2 లక్షల వరకు సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. 6 నెలలుగా వారి జీతాల నుంచి కట్ చేసిన 450 కోట్ల రూపాయలు, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మరో 450 కోట్ల రూపాయలు, మొత్తం 900 కోట్ల రూపాయలు ఉద్యోగుల ప్రాణ్ ఖాతాల్లో జమ చేయలేదు. ప్రాణ్ ఖాతాల్లో నగదు జమ చేయకుండా ప్రభుత్వం వాడుకుంటోందా అనే అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ సొమ్ము ఏ ఖాతాలోకి వెళ్ళింది, ఎవరు వాడుకున్నారు, ప్రభుత్వం వాడుకుందా లేక ఏటైనా మళ్లించిందా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉద్యోగి వాటా ప్రభుత్వ వాటా కలిపి ఏ నెలకా నెల ప్రాణ్ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా ఆలస్యం 2 నెలలు దాటినా 8% వడ్డీతో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఆలస్యంగా జమ చేసినా దానికి వడ్డీని ప్రభుత్వం జమ చేయడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. అధికారంలోకి వస్తే వారంలో సిపిఎస్ ను రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీని తొంగలో తొక్కి 3 ఏళ్ల తర్వాత జిపిఎస్ తెస్తామంటూ జగన్ సర్కార్ కొత్త పల్లవిని అందుకుంది. దీనిపై ఇప్పటికే సిపిఎస్ ఉద్యోగులు రగిలిపోతున్నారు. పొండి మీద కారం చల్లినట్టు ఇప్పుడు ప్రాణ్ ఖాతాల్లో కంట్రిబ్యూషన్ జమ చేయడం లేదని తెలిసి వారంతా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తక్షణమే ఆ మొత్తం 900 కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ్ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.